ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో చంద్రబాబు నాయకత్వంపై విసిగిపోవడం వల్లే టీడీపీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీని ఆ పార్టీ నేతలు వీడడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని, ఆయన విధానాలు, తీసుకున్న నిర్ణయాలేనని అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లుగా కేంద్రంతో లబ్ధి పొంది ఆ తరువాత మోదీపై చంద్రబాబు దుష్ప్రచారం చేయడం నచ్చని టీడీపీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని అన్నారు. అంతే తప్ప తామెవరిని బలవంతంగా బీజేపీలో చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు కన్నా. రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు విడిపోయిన తర్వాత ఇచ్చినటువంటి, ఒక్క రూరల్ డెవలప్మెంట్గా చంద్రబాబు నాయుడు విడిపోయిన తర్వాత 24,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి ఇచ్చిన రాజకీయ పార్టీల మీద ప్రేమ కాదు, మాతో ఉన్నాడు ఎవరు లేరు అనేటువంటి సమస్య కాదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భారతదేశ జయం అని నరేంద్ర మోడీ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకు కట్టుబడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేసినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా దురుద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం ఆ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తానే ఉన్నాను, సాధ్యపడేటువంటి విషయం కాదు స్పెషల్ స్టేటస్ అనేటువంటిది. టెక్నికల్గా 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు లేని రాష్ట్రాలకి తేడా ఉండకూడదని చెప్పేసి ఆ రోజున చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ప్యాకేజ్ రూపంతో ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్పెషల్గా ప్యాకేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా నేను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, వాస్తవాలను ప్రజలకు చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి చేయండి. అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా మొన్న తిరుపతిలో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అనేటువంటి మాట చేస్తారు. మేము కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాం. అవాస్తవాలని ప్రజలకి చెప్పొద్దని చెప్పేసి నేను చెప్తాను జరగని కార్యక్రమాలు.